हैदराबाद इंद्रपार्क राष्ट्रव्याप्त में यूनिवर्सिटी कॉन्ट्रैक्ट असिस्टेंट प्रोफेसर धरना की दिगार यूनिवर्सिटी पनचे कॉन्ट्रैक्ट असिस्टेंट प्रोफेसर रेगुलर चेयर डिमांड राष्ट्र प्रभुत्व हामी ने नेरवे तमन पर्मनेंट चेयर दीन मरी प्रतिनिधि किरण अंदिस्तुन्न रिपोर्ट విద్యాలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్లంతా కూడా ఈ రోజు ఇంద్రపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు సుమారు 1445 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్లంతా కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే జూనియర్ లెక్చరర్లు కావచ్చు డిగ్రీ లెక్చరర్లు ఎవరైతేనో వాళ్ళందరిని కూడా ఇప్పటికే పర్మనెంట్ చేయడం జరిగింది తమను కూడా ఆ పర్మనెంట్ చేయాలని కూడా కోరుతా ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు మేడం ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా ఏం చెప్పుతారు మా డిమాండ్ ఏంటంటే మొన్న రెగ్యులరైజ్ చేయాలి ఇంతకు ముందు మన సీఎం గారు చెప్పినట్టు కాంట్రాక్ట్ వ్యవస్థనంతని తీసేస్తానని చెప్పారు తీసేసి అందని రెగ్యులరైజ్ చేస్తున్నారు అలాగే మా యూనివర్సిటీస్ లో పని చేస్తున్న అందరూ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులరైజ్ చేయాలని మా దగ్గర 1400 చిల్లర కాంట్రాక్ట్ టీచర్స్ ఉంటారు లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా 1445 మంది ఉన్నారు 1445 మందిని ఉన్నపలంగా రెగ్యులరైజ్ చేయాలి ఎలాగైతే జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేశారో మమ్మల్ని కూడా అదే రకంగా ఉన్నపలంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాం ఈ రోజు ఇంద్రపార్క్ వద్దకు అన్ని విశ్వవిద్యాలయాల నుంచి కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులు పెద్ద మొత్తంలో చేర్చుకొని సామూహిక సమర్థీక్షను కొనసాగిస్తున్నాం ఒకవేళ రెగ్యులరైజేషన్ గతంలో సీఎం కేసీఆర్ గారు వరంగల్ వచ్చినప్పుడు కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులతోటి మాతోటి కూడా హామీ ఇచ్చారు క్లియర్ గా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారు అనేక విశ్వవిద్యాలయాలు కూడా రెగ్యులరైజ్ చేశారు నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా రెగ్యులరైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మామూలంగానే విశ్వవిద్యాలయాలను కూడా కొనసాగుతున్నాయి మేమే హాస్టల్ వార్డెన్స్ గా ఉన్నాం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ గా ఉన్నాం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ గా ఉన్నాం అట్లనే ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్స్ గా ఉన్నాం ప్రతి అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ లో ఏదో టాప్ 2-3 తప్ప మిగతా అన్ని అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ లో ఉండి మేము కేవలం టీచింగ్ మాత్రమే పరిమితం కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో కూడా క్రూషియల్గా ఉండి యూనివర్సిటీలను నడిపిస్తున్నటువంటి మమ్మల్ని విస్మరిస్తే ఖచ్చితంగా యూనివర్సిటీలు కుప్పగూలిపోతాయి ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కుప్పగూలితే తద్వారా ఏ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య దూరం అవుతుంది ప్రభుత్వ విద్య ఉన్నత విద్య ఉన్నత ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులైజ్ చేసి యూనివర్సిటీలను ఆదుకోవాలని యూనివర్సిటీలను పటిష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ యొక్క సామూహిక సమర్థీక్షతో ప్రభుత్వం కనువిప్పు కలిగి రెగ్యులైజ్ చేస్తే సరే లేకపోతే పెద్ద మొత్తంలో కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం అన్ని యూనివర్సిటీ కేంద్రాలను కూడా దీక్షా కేంద్రాలుగా ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నాం ఒకటే ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వానికి వినవించుకుంటున్నది అందరికీ క్వాలిఫికేషన్స్ ఉండి అందరూ రెగ్యులర్ టీచర్ తో సమానంగా పనిచేస్తున్న మాకు ఏ రకమైనటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ లేవు దానిలో భాగంగానే మేమందరం గవర్నమెంట్ ను వినవించుకుంటున్నాము మా అందర్ని కూడా జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ని ఎలాగైతే రెగ్యులరైజ్ చేశారో మమ్మల్ని కూడా అందర్ని అన్ని యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాం సో సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మేము సీఎం గారిని పదే పదే కోరుతా ఉన్నాము మేము ఏం పాపం చేసినామని సీఎం గారిని అడుగుతా ఉన్నాము డిఎల్ చేశారు అదేవిధంగా జైల్ని చేశారు అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నటువంటి పర్మనెంట్ చేస్తానని మీరు హామీ ఇచ్చారు అదే హామీని మీరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము ఐఆర్ కేసీఆర్ గారు మేము ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు మల్లచ్చ గవర్నమెంట్ లో మమ్మల్ని నిర్వీనం చేయకుండా మల్లచ్చ గవర్నమెంట్ వరకు మమ్మల్ని వెయిట్ చేయకుండా ఈ నెల రోజుల లోపల మమ్మల్ని మొత్తం ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసి రెగ్యులరైజేషన్ పదంతో మీరు ముందుకు వెళ్ళాలని మేము కోరుతున్నాం సార్ ఒకవేళ మీరు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది మేము చేస్తామని చెప్పే విధంగా ఉంటే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు సార్ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు మేము కంటిన్యూస్ గా ఉద్యమాలు చేస్తూనే ఉంటాము ఎప్పటికైతే రెగ్యులరేషన్ అయితే అప్పటి వరకు మేము చేస్తూనే ఉంటాం ముఖ్యంగా 1445 మంది లెక్చరర్ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కూడా కోరుతా ఉన్నారు గతంలో సీఎం కేసీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని కూడా కోరుతున్న నేపథ్యంలో శాంక్షన్ పోస్టులు లేకపోతే ఖచ్చితంగా శాంక్షన్ చేసినా కానీ మా తమ పోస్టులను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి మమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేయాలని కూడా వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు.